దేవరకద్ర రాజకీయం రసకందాయంగా మారుతోంది. పాలమూరు జిల్లాలో వయసులో చిన్నదైన విస్తీర్ణంలో పెద్దదైన దేవరకద్ర నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని పలువురు పాత కొత్త నేతలు ఊపిరులూరుతున్నారు. అధికార పార్టీ నుంచి మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యేనే బరిలోకి దిగబోతుండగా కాంగ్రెస్ టికెట్ ఎవరికనేది చర్చనీయాంశంగా ఉంది. 2009 ఎన్నికలకు ముందు నియోజకవర్గాల పునర్విభజనలో ఏర్పడింది దేవరకద్ర. ఒకప్పుడు టీడీపీకి ఈ నియోజకవర్గం కంచుకోట. నియోజకవర్గం మొదటి ఎమ్మెల్యేగా టీడీపీకి సీతా దయాకర్ రెడ్డి ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి ఆల వెంకటేశ్వర రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 2011 ముందు భూత్పూర్ జడ్పీటీసీ సభ్యుడిగా టీడీపీ నుంచి ఎన్నికైన ఆల వెంకటేశ్వర రెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో జడ్పీటీసీ పదవికి టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. పార్టీ బలోపేతంలో కీలకంగా వ్యవహరించిన వెంకటేశ్వర రెడ్డికి 2014 ఎన్నికల్లో దేవరకద్ర నుంచి అవకాశం ఇచ్చారు గులాబీ బాస్. యువకుడు విద్యావంతుడు కావడంతో ఎమ్మెల్యేగా అన్ని వర్గాల ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు వెంకటేశ్వర రెడ్డి. దీనికి తోడు ప్రతిష్టాత్మక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రీడిజైన్ లో భాగంగా దేవరకద్రలో పనులు ప్రారంభం కావడం, ఇది పూర్తయితే నియోజకవర్గమంతా సస్యశ్యామలమయ్యే అవకాశం ఉండటం తనకు ప్లస్ అనే భావనతో ఉన్నారు ఎమ్మెల్యే. దేవరకద్రలో తనకు తిరుగులేదని టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ధీమాతో ఉంటే కాంగ్రెస్ టికెట్ ఎవరికనే ఉత్కంఠ అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే పలువురు నేతలు టికెట్ తమకేనని ప్రచారం చేసుకుంటుంటే టీడీపీ నుంచి ముఖ్య నేతల్ని పార్టీలో చేర్చుకుని దేవరకద్ర బరిలో దించాలనే వ్యూహంతో కాంగ్రెస్ పెద్దలున్నారని సమాచారం. దేవరకద్ర నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా డోకూరు పవన్ కుమార్ రెడ్డి పోటీ చేశారు. ఎన్నికల తర్వాత కూడా ప్రజలతో టచ్ లో ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ తనకేనని నమ్మకం పెట్టుకున్నారు డోకూరు. అయితే గతంలో జడ్పీటీసీ సభ్యుడిగా పనిచేసిన ప్రదీప్ గౌడ్ తాను కూడా రేసులో ఉన్నాననే సంకేతాలు ఇస్తున్నారు. ఈ మధ్య తన అనుచరులతో గాంధీభవన్ కి వెళ్లి హస్తం పార్టీ పెద్దల్ని కలిసొచ్చారు. బీసీ కోటాలో తనకు టికెట్ కేటాయించాలని ప్రదీప్ కోరుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి నియోజకవర్గంలో వివిధ సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. టికెట్పై హామీ ఇస్తే కాంగ్రెస్ లో చేరాలనుకుంటున్నారు. ఈ మధ్య పార్టీలో సాగుతున్న ప్రచారం టికెట్ రేస్ లో ఉన్న నేతల్ని టెన్షన్ పెడుతోంది. దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ లో చేరతారని, సీతా దయాకర్ రెడ్డి బరిలో నిలిచే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ పెద్దలు ఇప్పటికే దయాకర్ రెడ్డి దంపతులతో మంత్రాలు జరిపినట్లు సమాచారం. అయితే టికెట్ విషయంలో స్పష్టమైన హామీ రాకపోవడంతో పార్టీలో చేరికలో జాప్యం జరుగుతోందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. దయాకర్ రెడ్డి దంపతుల చేరికపైనే ఇంకా క్లారిటీ రాని కాంగ్రెస్ లో మరో సీనియర్ నేత టీడీపీని వీడి పార్టీలోకి రానున్నారనే ప్రచారం మొదలైంది. రావుల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి దేవరకద్ర నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి పార్టీలోకి రావాలని రావుల్ ని ఆహ్వానించడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తోంది. అయితే దయాకర్ రెడ్డి దంపతులు రావుల చంద్రశేఖర్ రెడ్డి పార్టీ మారతారో లేదో ఇంతవరకు నిర్ధారణ కాలేదు. మరోవైపు ఆ నేతలు టీడీపీ కార్యక్రమాలతో నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. టీడీపీ నుంచి నేతల చేరికపై స్పష్టత వస్తే కానీ దేవరకద్ర కాంగ్రెస్ అభ్యర్థిపై కేడర్ కి క్లారిటీ వచ్చేలా లేదు.